everyone, this is Anchor Hindu. So for more interesting updates, please subscribe NS Information. Namaste. నేను మీ మనోజ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన తెలంగాణ శివాజీగా పేరుగాంచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 370వ జయంతి మన తెలంగాణ అంతటా గౌడ సోదరులు ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఆయన చరిత్ర చూసుకున్నట్లయితే 12 మందితో మొదలుపెట్టి 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి తెలంగాణలో ఉన్న పలు పేరుగాంచిన కోటలని మరియు అప్పటికే ఉన్న భూస్వాములు ప్రజలను హింసిస్తున్న వాళ్ళ దగ్గర దాడి చేసి వాళ్ళని దోచుకుని ప్రజలకి ఆ డబ్బుని పంచిపెట్టి బహుజన రాజ్యం కోసం పోరాడిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాడారు. మరి ఆనాడే నిజాం రాజుల పైజామాలు తడిపి గోల్కొండ కోటను తన ఆధీనంలోకి తీసుకొని గోల్కొండ కోట పైన తన జెండా ఎగరవేసిన మన బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి. ఈరోజు ఆయనని మనం స్మరించుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వాలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిని గుర్తించుకొని గౌడ సోదరులందరికీ ఒక బీసీ కార్పొరేషన్ కానీ లేకపోతే గౌడ కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేసి వాళ్ళకి తగు నిధులు ఇచ్చి కులవృత్తులను ప్రోత్సహించవలసిందిగా మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి నేను విన్నవించుకుంటున్నాను. అలానే మన గౌడ సోదరులందరూ ఐక్యంగా ఉండి మన గౌడ సంఘం గురించి నిరతం పోరాడుతూ మన హక్కుల గురించి ప్రశ్నిస్తూ మన నాయకులు అందరితో కలిసి సమన్వయంగా పనిచేయవలసిందిగా కోరుకుంటున్నాను.